ఈరోజు అంకే కూర పాలు పోసి వండాను, ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇదివరకే పెట్టాను, కానీ ఎవరైనా తెలియని వాళ్ళు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఆయిల్ వేసుకున్నాను 3 స్పూన్స్, తర్వాత జీలకర్ర వేసాను, ఉల్లిపాయలు వేసానండి. అవి బాగా జోరుగా వేగిన తర్వాత ఆంబకాయ ముక్కలు వేసుకోవాలండి, అవి కూడా బాగా మగ్గనివ్వాలి. తర్వాత పసుపు వేసుకున్నాను, చూసారా ఆంబకాయ ముక్కలు అన్నీ వేసాను. తర్వాత పసుపు వేయాలి, తర్వాత సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసేసి బరువైంది ఏదైనా పెట్టేసేసి పెట్టాలి. అలాగా ఆనపకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, మనం ఈ మూత పెట్టిన తర్వాత ఆవిరి కూడా ఉడికిపోతుందండి కూర. సో అందుకని అలా పెట్టాను అన్నమాట, చూసారా. తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయలు తీసి దంచి వేసుకున్నానండి. అలా దంచి వేసిన తర్వాత శుభ్రంగా మళ్ళీ ఒకసారి మళ్ళీ మూత పెట్టి అలా బరువెండి పెట్టేయాలి. తర్వాత పాలు పోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని వేసాను అన్నమాట. ఏమాత్రం కూడా పాలు ఇరగవండి.